ఏం చేద్దామన్నా ఎన్నేళ్లైంది చారులత నిన్ను చూసి. ఇంకేం మాట్లాడద్దు, నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదు. జీవితంలో బతుకున్నంత కాలం ఎవరికైతే ఎదురు పడకూడదు అనుకున్నానో వాళ్ళకే ఎదురు పడ్డాను. ఎవరి మొహం అయితే చూడకూడదు అనుకున్నానో వాళ్ల మొహమే చూడాల్సి వచ్చింది. ఇంకా నేనెందుకు బతుకున్నానని ఈ క్షణం బాధపడుతున్నాను. అది కాదు చారులత, నీకు నాతో మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ లేదు.
మేడంని ఇంటి దగ్గర దింపిరమ్మంటారా అన్న? వద్దు. ఇప్పటికే తన బతుకులో చాలా దూరం నడిచి అలసిపోయింది. అయినా నడవడానికే ఇష్టపడుతుంది, కాని నా చిన్నపాటి సాయాన్ని కూడా ఒప్పుకోదురా. హలో. హలో కార్తిక్, నేను సరోజని మాట్లాడుతున్నాను. ఆ సరోజ, చెప్పు, ఏంటి మ్యాటర్? నువ్వు ఒకసారి నీల్మా హాస్పిటల్కి రావా. దేనికి? మీ అమ్మగారికి బాగోకపోతే హాస్పిటల్కి తీసుకొచ్చాను. ట్రీట్మెంట్ జరుగుతుంది, నువ్వు రా కార్తిక్. అమ్మ ఉదయం బానే ఉందిగా, ఇంతలో ఏమైంది? నువ్వు రా కార్తిక్, అక్కడే ఉండి అన్ని అడిగితే ఎలా? సరోజ, టెన్షన్ పెట్టకుండా చెప్పు, అమ్మకి ఏమైంది? కూరగాయల కోసం మార్కెట్కి వెళుతుంటే కార్ డాష్ కొట్టింది. ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? అదే చెప్తున్నాను, కంగారు పడ్డానికి ఏమీ లేదు, కాకపోతే చెయ్యి ఫ్రాక్చర్ అయింది. లోపల డాక్టర్ కట్టుకడుతున్నారు. తొందరగా రా కార్తిక్, ఉంటాను. శివ, అర్జెంటుగా నీలిమ హాస్పిటల్కి పోనివ్వు. అమ్మకి ఏమైంది సార్? చిన్న యాక్సిడెంట్, అర్జెంటుగా పోనీ. అలాగే సార్. జాగ్రత్త నిలవేణి, మెట్లు జాగ్రత్తగా దిగు. అలాగేలే. మెల్లగా. నేను కార్తిక్ ఫోన్ చేసి చెప్పాను, ఈ పాటకు వస్తూ ఉంటాడు. అయ్యో, అనవసరంగా కార్తీక్ ఎందుకు కంగారు పెడుతున్నావు? అబ్బాబా, కంగారు అంటావేంటి? మళ్ళీ నన్ను తిట్టుకుంటాడు. నువ్వన్నీ అమ్మా, ఎలా ఉందమ్మా? అసలు ఎలా జరిగింది? అయినా నువ్వు కూరగాయలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? మాకు చెప్తే మేము తీసుకురామా? వదిలేయరా, అయిపోయింది కదా, ఏదో చిన్న యాక్సిడెంట్. చిన్న యాక్సిడెంటా? చెయ్యి విరిగిపోవడం చిన్న యాక్సిడెంటా? అసలు ఆ కారు వాడేడి? ఇంతకీ ఏ స్టేషన్లో కేసు బుక్ చేశారు? ఒరే, నా ఒక్కదానికి మాత్రమే చెయ్యి విరిగిందిరా, ఎవరికీ ఏమీ కాలేదు. కారు బ్రేక్ ఫెయిల్ అయితే వాడు మాత్రం ఏం చేస్తాడ్రా? ఆ మాత్రం దానికి కేసు పెట్టేయాలా? నా తలరాతని సరిపెట్టుకుందాం. అది కాదమ్మా, నీకేదైనా జరగనంది జరుగుంటే. ఒరే, ఇప్పుడు నువ్వు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్వరా, ఏడిస్తే బాగుండదు. ఇంటికెళ్ళాక నన్ను పట్టుకుని తాపీగా ఏడుద్దు గాని, సరేనా? పదరా. చెయ్యి ఫ్రాక్చర్ అయింది మందాకిని, కారు డాష్ కొట్టిందట. కంప్లైంట్ ఇవ్వటం మానేసి వాడి మీద జాలి పడి వదిలేశారట. బ్రేక్ ఫెయిల్ అయితే పాపం వాడు మాత్రం ఏం చేస్తాడ్రా? చెయ్యేగా విరిగింది, ప్రాణం పోలేదుగా. అలా మాట్లాడకండి ఆంటీ, మా ఇద్దరికి మీరు తప్ప ఇంకెవరున్నారు? Thank you.
అయినా మీరు బయటికెళ్లాల్సిన అవసరమే వచ్చింది. కూరగాయలు కొందామని మార్కెట్కి వెళ్ళానమ్మా. ఏంటంటీ చెప్తే నేను తీసుకురానా? ఉద్యోగం చేసి ఈ కోడలు ఉద్యోగం మాత్రమే చేస్తుంది, ఇంటి పనులు చేయదు అనుకున్నారా? ఆంటీ, నేను ఉద్యోగం చేస్తుంది నా కోసము, నా తృప్తి కోసమో కాదు, నా కుటుంబం కోసం. నా కుటుంబం అంటే మీరు, కార్తీక్. నేనెప్పటికైనా వస్తుందని ఎదురు చూస్తున్న మా అమ్మ, ఈ నలుగురమే ఆంటీ. నేను ఉద్యోగం చేస్తుంది నా సుఖం కోసం కాదు, నా కుటుంబాన్ని సుఖంగా ఉంచడం కోసం. నా కోడలు మాట వినడం లేదు, నా కొడుకు కూడా కోడలు తరఫునే మాట్లాడుతున్నాడు అనే ఉక్రోషం కొద్దీ ఇంటి పనులన్నీ మీరే చేద్దామనుకుంటున్నారా? ఆ విధంగా మాకు పనిష్మెంట్ ఇద్దామనుకుంటున్నారా? లేదమ్మా, నేనంత దూరం ఆలోచించలేదు. నిజానికి నా మనసులో ఎటువంటి అసూయద్వేషాలు లేవు. జీవితంలో దెబ్బలు తినటం కూడా మంచిదేనని, ఏదో ఒక పాఠం నేర్చుకోవచ్చని ప్రతిసారి మనం వింటూనే ఉంటాం. ఈ దెబ్బ తగలటం మంచిదయ్యిందమ్మా. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమైంది. ప్రేమంటే డైరెక్ట్గా చెప్పడం కాదమ్మా, ఇండైరెక్ట్గా ఎక్కడున్నా గుర్తు చేసుకోవడం. మందాకినికి నువ్వంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో నాకు తెలుసమ్మా. ఎన్నోసార్లు నీమీదున్న ప్రేమ, ఇష్టం నా దగ్గర వ్యక్తం చేసింది. అప్పుడు నన్ను, అమ్మను అర్థం చేసుకున్న మందాకిని దొరకటం నా అదృష్టం అనుకున్నాను. తాగండి అంటే తాగండి. మా ఇద్దరి బాధ ఒకటేనమ్మా, అనవసరంగా నువ్వు సరోజ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు. మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు, అమాయకంగా ఎవరేం చెప్పినా నమ్మేస్తుంది, భయపడిపోతుంది. మా ఇద్దరి గురించి నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకమ్మా, సరేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. మందాకిని, నేను ఒక అర్జెంట్ కేసులో ఉండి మధ్యలో వచ్చేశాను, వెళ్ళనా? వెళ్ళు కార్తీక్, నేను ఆంటీని జాగ్రత్తగా చూసుకుంటాను. వెళ్ళరా, మందాకిని ఉందిగా. బాయ్ అమ్మా. బాయ్ మందా. బాయ్. ఐఎమ్ సో సారీ ఆంటీ, ఉదయం మిమ్మల్ని టీస్ చేస్తూ ఫోన్లో ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడాను. మీరు చాలా హర్ట్ అయి ఉంటారు. నిజానికి నా కోపం మీ మీద కాదు, ఆ సరోజ మీద. సరేలేమ్మా, నేను కూడా ఉద్యోగం మానేమని అంత పట్టుపట్టకుండా ఉండాల్సింది. నా తరపు నుండి కూడా సారీ. మనలో మనకి సారీలు అవసరం అంటారా? అంతేనయ్యా అశోక్, నమ్మగలిగితే ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉందని ఫిలాసఫీ చెప్తుంది. అందుకే నాకు నేనే పూజ చేసుకుంటాను, నమ్మిన వాళ్ళందరికీ ప్రసాదం పంచుతాను. భక్తుళ్లా వచ్చావు, ఇంజనీర్ మహాపాపి అన్నావు, దేవుడిగా శిక్ష విధించేశాను. ఆనందంతో నువ్వు హుండీలో కానుకలు వేసుకున్నావు, డీల్ క్లోజ్. ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్ కావాలి అంటున్నావు, అలాగే రా, వచ్చి మొక్కుకో. నేను అభయం ఇచ్చాననుకో, అయిపోయినట్టే. దేవుణ్ణి కలవడానికి పర్మిషన్ అడగకూడదయ్యా, క్యూలో నిలబడాలి. నీ అదృష్టం కొద్దీ దర్శనం దొరుకుతుంది. సాయంత్రం పూజ టైంకి రా. ఏంట్రా గౌరీ,
ఏంటలా డల్గా ఉన్నా? అమ్మ గురించి. ఉదయం కూడా ఏం తినలేదా? రాత్రి నీరసంతో పడుకుందని డాక్టర్ని పిలిపించి సెలైన్ బాటిల్ పెట్టించాను. స్పృహలోకి వస్తూనే పెద్దగా అరుస్తూ ఆ బాటిల్స్ విసిరికొట్టింది. మెంటల్గా తను బ్యాలెన్స్ తప్పుతుందేమో అని భయమేస్తోంది. మరి నాకు రాత్రి ఎందుకు చెప్పలేదు? నువ్వు లేటుగా వచ్చావు, ఏదో పార్టీ నుంచి వచ్చుంటావని ఎందుకులే అని చెప్పలేదు. ఉండు, నా బంగారంతో మాట్లాడొస్తాను. వద్దు నాన్నా, నువ్వు తనకెదురు పడితే తనింకా వైల్డ్గా రియాక్ట్ అవ్వచ్చు. తాతయ్య వచ్చి సిచ్యువేషన్ వరస్ చెయ్యకముందే నువ్వే ఏదో ఒకటి చేయి నాన్నా. అందరికీ అభయం ఇవ్వడం కాదు, నాకు అమ్మకు అభయం ఇవ్వు నాన్నా. అన్నయ్య తప్పకుండా వస్తాడని మీకెప్పుడూ అభయమిచ్చాను. కాకపోతే కొంచెం టైం పడుతుందని చెప్తే నా బంగారమే అర్థం చేసుకోవట్లేదు. తీసుకొస్తాను దాని బంగారాన్ని, తొందరలోనే రిలీజ్ చేయించి తీసుకొస్తాను. హలో, ఏసీపీ సార్, దండపాణి. చెప్పండి, మీతో కొంచెం మాట్లాడాలి సార్. ఇప్పుడు మీరు మాట్లాడుతూనే ఉన్నారు, ఏంటో చెప్పండి. ఇలా ఫోన్లో కాదు, మీతో పర్సనల్గా మాట్లాడాలి. చూడండి, పర్సనల్గా మాట్లాడుకునేంత ఫ్రెండ్షిప్ మనకు లేదు. అలా అనకండి సార్, నాదో చిన్న కష్టం చెప్పుకోవాలి. స్టేషన్కి వచ్చి చెప్పుకోండి, నిజంగా కష్టం అనిపిస్తే కంప్లైంట్ తీసుకుని మరీ తీరుస్తాను. ఏంటి సార్ ఇంత నిష్ఠూరంగా మాట్లాడేస్తున్నారు? పెద్ద మనిషిని, ఏదో చిన్న పదవిలో ఉన్నవాణ్ణి సహృదయంతో నా కష్టం వినొచ్చుగా. ఓ, నేనేమైనా చేస్తానేమోనని భయపడుతున్నారా? స్పాట్ మీరే చెప్పండి సార్, నేనొచ్చి కలుస్తాను. దండపాణి, భయానికి మీనింగ్ తెలియని కార్తీక్తో మాట్లాడుతున్నానని మర్చిపోయి నోరు జారుతున్నారు. భయపడేవాడెవడు ఖాకీ డ్రెస్లో పోలీస్ ఉద్యోగం చెయ్యాలనుకోడు, ప్యూన్గా సెటిల్ అవుతాడు. ఎక్కడ కలుద్దామో మీరే చెప్పండి. నీ మనసులో మాట తెలుసుకోవాలని వచ్చానా? చెప్పమ్మా, ఈ పెళ్లి నీకు ఎందుకు ఇష్టం లేదు? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను.